ముందుగా ఒక అరకప్పు ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్పుని చెప్పిన కట్ చేసుకొని పక్కన పెట్టానండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి తర్వాత ఒక మీడియం సైజు అల్లం అండి అల్లం అయితే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెలుల్లపాయి రెబ్బలు అయితే ఈ ఆర్గానిక్ దాంట్లో ఎట్లా అంటే పొట్టు కొంచెం సాఫ్ట్గా ఉండి లేతగా ఉండి మనం పొట్టు కొంచెం పీల్ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి అరోమా అరమా బిర్యానీకి మెయిన్ అదే కాబట్టి ఇది మెన్షన్ చేస్తున్నాను మీకు కంఫర్ట్ బట్టి తీసుకోండి ఆ తర్వాత పసుపు ఒక పావు చెంచా వేసానండి ఎక్కువ వేస్తే పసుపు స్మెల్ వస్తుంది ఒట్టి మనం ఫుడ్ కలర్ లాగా మాత్రమే పసుపు వేసాను ఆ తర్వాత ఉప్పు ఒక ఒక హాఫ్ స్పూను కా కారం దీంట్లో వేయనండి ఎందుకంటే మిర్చి ఇందులో ఉన్న గరం మసాలా మనకు సరిపోతుంది అయితే ఒక చెంచా జీలకర్ర పొడి చెంచా ధనియాల పొడి చెంచా గరం మసాలా నేను గరం మసాలా ఎప్పుడూ కూడా ఈ కాబులి చెన్న మసాలా చాలా బాగుంటుందండి అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఓవర్గా స్పైసీగా ఉండదు ఓవర్ అలన్ లెస్గా కూడా ఉండదు కాబులీ చెన్న మసాలా మనకి మంచి టేస్ట్ వస్తుంది రెండు మూడు సార్లు ట్రై చేసి నాకు బాగా అనిపించిందండి అలాగే మీరు రెగ్యులర్గా మీకు ఏదో ఒకటి టైంలో మీరు వాడే ఆ గరం మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ హోమ్మేడ్ అయినా పర్వాలేదు లేదా మీకు రెగ్యులర్గా బాగా నచ్చిన గరం మసాలా అనేది తీసుకోండి కొత్తది మార్చకండి అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుందన్నమాట అయితే నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో సాఫ్ట్ మూడ్ అంటే ఈ వేపే మూడ్ అనమాట ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో గ్రైండర్లో ఆ మిక్సీ జార్లో ఇందాక పసుపు ఉప్పు కారం ధనియాలన్నీ కూడా నేను మిక్సీ పట్టి అదంతా చేసేసుకొని డైరెక్ట్గా వేసాను మీరు చూడండి కావాలంటే వీడియోలో ఈ సాల్ట్ మోడ్లో పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నేను పల్లీ నూనె వేసానండి మీరైతే ఒక స్పూను ఆవు నెయ్యి లేదా ఒక స్పూను పల్లీ నూనె రెండు కాంబినేషన్లో వేసుకోవచ్చు జనరల్గా అయితే దీనికి మినిమమ్ త్రీ స్పూన్స్ పడుతుందండి ఈ రెసిపీకి టూ అంటే మళ్ళీ డ్రైగా వస్తుంది మీరు చెక్ చేసుకుని ఆయిల్ ఎంత అవసరమో అంత వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ నేను కొంచెం టూ అండ్ హాఫ్ టు త్రీ స్పూన్స్ వేశాను ఆ తర్వాత వేయించిన ఈ అల్లం పై పేస్ట్ ఏదైతే ఉందో మనం మిక్సీ పట్టుకుంది వేయించింది కాదండి మిక్సీ పట్టుకుంది ఆ పేస్ట్ అంతా వేసి పచ్చి వాసన పోయే వరకు ఖచ్చితంగా పచ్చి స్మెల్ అనేది రాకూడదండి బాగా వేగాలంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే అదే చక్కగా వేగుతుంది ఆ తర్వాత ఈ లోపల నేను ఏం చేశానంటే ఈ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇది కలిపిన వెంటనే అందులో ఈ కూరగాయలన్నీ వేసేసి ఒక ఐదు ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల వరకు నేను జస్ట్ మూత మామూలుగా పెట్టానండి ఇక్కడ మూత లాక్ చేయట్లేదు మనం మూత లాక్ చేస్తే ప్రెషర్కి అన్నీ కూడా మెత్తగా చిన్నగా అయిపోతాయి అలా కాకుండా వేగినట్టుగా జస్ట్ మూతను ఒక లిడ్ లాగా మాత్రం ఉపయోగించాను అయితే కింద ఉన్న కాయిల్ హీట్కి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ చూస్తున్నారు కదా బాగా ఇందులో ఒక్క టమాటా వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ టమాటాస్ వేసుకోకూడదు ఆ తర్వాత దీంట్లో నేను పోసాను ముందు వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి మూడు కప్పులు మనకి వాటర్ పడతాయి కదా అదే ప్రెషర్ కుక్కర్ అయితే కరెక్ట్గా మనకు అలా ఉంటుంది ప్రెషర్ ఇస్తే మామూలుగా కుక్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక అర సేర్ నుంచి ఇంకొక త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి హాఫ్ కప్ సరిపోతుంది బియ్యం బట్టి మళ్ళీ రైస్ కనుక ఒకవేళ కొత్త బియ్యం అనుకోండి మెత్తబడిపోతుంది అలా కాకుండా రైస్ ఓల్డ్ రైస్ అయితే ఒకటి లేదు అనుకుంటే బియ్యం సపరేట్గా కొంచెం సాఫ్ట్ చేసుకొని వేసుకుంటే మెత్తబడకుండా ఉంటుంది బగారా రైస్తో వేరే ఉంటుంది నార్మల్ రైస్లో అయితే ఇలా మనకి మెత్తపడకుండా ఒక యూస్ఫుల్ టిప్ అండి అది వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ పోసి నేను వేసిన తర్వాత ఇంకొక అర కప్పు కూరగాయలు కూడా ఉడకడానికని వేసి మూత పెట్టానండి అలా దింపే ముందు కొంచెం గార్నిషింగ్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ వేసాను వేడి వేడి అన్నం బిర్యానీతో ఈరోజు నేను చేసిన కర్రీ అది కూడా అప్లోడ్ చేశాను చూడండి అది మష్రూమ్ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట మసాలా కర్రీ చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్ వేడివేడిగా తింటే చాలా బాగుందండి అయితే ఇక్కడ మనం ఒకటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఇది నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మూత మామూలుగానే పెట్టాను కదా అయితే అయిపోయిన చూడండి నేను చక్కగా ఎలా సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటున్నాను మీరు కూడా ఈ రెసిపీని అట్లా చక్కగా ఎంజాయ్ చేయండి మష్రూమ్స్ ఇక్కడ మీరు గమనించారా నేను అందుకే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్పాను మష్రూమ్ కర్రీకి దీనికి మీరు తప్పకుండా చూడండి వేరే అయితే మష్రూమ్ మనకి దగ్గరకు వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఒక మెథడ్లో నాకు అలా చక్కగా మష్రూమ్ బటన్ మష్రూమ్స్ అలాగే ఉన్నాయి పన్నీర్ కర్రీ బ క్యాప్సికమ్ అండ్ బటన్ మష్రూమ్తో కర్రీ చాలా బాగుంటుంది కొద్దిగా రైతా కూడా మనకి ఎప్పుడూ బిర్యానీకి చాలా బాగుంటుందండి అయితే మీరు ఒక విషయం దీంట్లో గమనించారు ఆ పెక్యులారిటీ ఏంటంటే మనం బిర్యానీ అనగానే బిర్యానీ ఆకు దాంట్లో ఉన్న బిర్యానీ సెట్ అంతా వేస్తాం కదా సాజీరా దాల్చిన చెక్క ఈ మరాఠీ మొగ్గ లేకపోతే అది స్టార్ ఫ్లవర్ అని అన్నీ వేస్తాం కదా అయితే అన్నీ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా రెండు మెథడ్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చేసుకోవచ్చు అవన్నీ కూడా ఒక కాటన్ క్లాత్లో కట్టేసి దాన్ని మనం మధ్యలో ఈ టీకి డిప్ చేసినట్టుగా కూడా ఎసెన్స్ బిర్యానీ అని చేసుకోవచ్చు ఆ కాటన్ క్లాత్ని ఈ వాటర్లో ఉడికించి ఆ వాటర్తో ప్లెయిన్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇట్లా అన్నీ వేసేసి అది ఎసెన్స్ బిర్యానీలా బాగుంటుంది అలాగే సేమ్ మెథడ్లో అవన్నీ ఏమీ లేకుండా తిన్నంతసేపు అవి ఇబ్బంది కలిగించకుండా ఇలా కూడా చేశాను మీరు తప్పకుండా